38వ రోజు షర్మిల పాదయాత్ర 500 కిలోమీటర్లు దాటింది. చెమట పట్టిన ముఖం, దుమ్ము పట్టిన జుట్టు, అలసినట్లు కనిపించిన కాళ్లు, రాజన్న కూతురు షర్మిల ఇలా ఉన్నారు. కుమ్మక్కు నీచ రాజకీయాలు రాజ్యమేలుతుంటే చూడలేక గడప దాటి బయటకు వచ్చిన షర్మిల ప్రజలను కదిలిస్తున్నారు, ఆలోచింపజేస్తున్నారు. షర్మిల వేసే ప్రతి అడుగు ప్రత్యర్థుల గుండెలు బడబగ్ని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు పాలమూరు జిల్లాలో నడుస్తున్నారు. షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. మరో ప్రజా ప్రస్థానం ఇడుపులపై నుంచి మొదలైనటువంటి ఈ ప్రజా ప్రస్థానం సుమారు 38వ రోజు ఈ రోజు 500 కిలోమీటర్లు పూర్తి చేసుకోవటం జరిగింది. ఒక మహిళ 3000 కిలోమీటర్లు నడవటం ఈ రాష్ట్ర భారతదేశంలో ఒక చరిత్రే. ఇలాంటిది ఈ రోజున ప్రజలు ప్రతి గ్రామంలో కూడా ఈ 500 కిలోమీటర్లు కూడా మహిళలు గాని విద్యార్థులు గాని వృద్ధులు గాని అందరూ కూడా అఖండమైనటువంటి స్వాగతం. 500 కిలోమీటర్లు ఈ రోజు పూర్తి చేయబడుతుంది. ఇంతవరకు 4వ జిల్లా ఇది, 3 జిల్లాలు పూర్తి చేసుకుని 4వ జిల్లా ఇంచుమించు 15 కాని అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 155 గ్రామాల గుండా 6 మున్సిపాలిటీల గుండా 2 కార్పొరేషన్స్ గుండా అలాగే ఇంచుమించు లక్షలాది మంది లోన్ల నుండి వేలాది వారి యొక్క దీన గాథలను బాధలను వినుకుంటూ వచ్చి రాజశేఖర రెడ్డి గారి కళలు కన్న రాజ్యాన్ని రాజన్న రాజ్యాన్ని జగనన్న వచ్చిన తర్వాత తీసుకొస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పాదయాత్రలో పాల్గొంటున్న ప్రజలు అంటున్నారు. షర్మిల పాదయాత్ర భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందని వారు అంటున్నారు. ఈ 500 కిలోమీటర్ల మైలురాయిని మా జిల్లాలో దాటం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. షర్మిలమ్మకి ఇంకా బ్రహ్మరథం పట్టడానికి మామ్నార్ కాన్స్టిట్యూన్సీ లో అడుగు పెట్టే వరకు కూడా పల్లె పల్లె గ్రామ గ్రామంలో విద్యార్థులు గాని మహిళలు గాని వృద్ధులు గాని ఎంతో మంది ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. షర్మిలమ్మ గారు పాదయాత్రకు మద్దతు తెలుపుతూ రాజశేఖర రెడ్డి రాజ్యం మళ్లీ రావాలని, జగనన్న గారిని మళ్లీ జైలు నుంచి బయటికి తీసుకురావాలని ఈ పోరాటంలో మేము పాల్గొనడానికి సాంఘీభావం తెలుపుతూ అక్కడి నుంచి ఇంత దూరం వచ్చామండి. షర్మిలమ్మ చేస్తున్నటువంటి మరో మహా ప్రజా ప్రస్థానము పాదయాత్ర 500 కిలోమీటర్లకు చేరుకుంటున్నందుకు, అది మా పాలమూరు జిల్లాలో చేరుకుంటున్న సందర్భంగా మేమందరం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. సంక్షేమ పథకాలు పెట్టినటువంటి నాయకుడు ఎవరంటే ఒక రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా గర్వంగా ఈ రోజు షర్మిలమ్మ అంటే నడుస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో షర్మిల పాదయాత్ర 500 కిలోమీటర్లు దాటడం తమ అదృష్టంగా భావిస్తున్నామని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నింపుకుని ప్రజలు షర్మిల అడుగులు అడిగేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ జన ప్రభంజనం ఎన్ని కుట్రలు పడినా ఆగదంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు విమర్శలకు షర్మిల పాదయాత్రకొచ్చే జనాలే నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. మరో ప్రజా ప్రస్థానం రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయడం ఖాయమంటున్నారు. ఈ జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు రథచక్రాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నేను గత 2 రోజులుగా ఇక్కడే నడుస్తున్నాను, షర్మిలమ్మ గారితో నడుస్తున్నాను. నేను చూస్తున్నాను ప్రత్యక్షంగా ప్రతి చోట కూడా జనం తండోపతండాలుగా షర్మిలమ్మ గారిని కలవడానికి, తన షేక్ హ్యాండ్ తీసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు అవుతున్నా గాని వస్తున్నారు, షర్మిలమ్మ గారిని కలుస్తున్నారు. ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇవ్వటం జరుగుతుంది. ఆవిడ గారు అందరినీ కలుస్తూ వెళ్తున్నారు, అందరి సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలను జగన్ గారు ముఖ్యమంత్రి అయితే అవి తప్పకుండా నెరవేర్తాయని చెప్పి హామీ ఇచ్చుకుంటూ షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో ఈ ప్రభంజనాన్ని చూస్తుంటే మహానేత వైఎస్ఆర్ ప్రజల శ్వాసలో ఉన్నారని అనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత చల్లా వెంకటరామిరెడ్డి చెప్పారు. అలంపూర్ తాలూకాలో గాని డిస్ట్రిక్ట్ లో గాని చాలా మంచి రెస్పాన్స్ ఉంది ప్రజల దగ్గర నుంచి. రాజశేఖర రెడ్డి గారి లేని లోటు ప్రజలందరూ అంటున్నారు. ఆయన లేకపోతే ఎన్ని అభివృద్ది కార్యక్రమాలు గానీ ఆయన స్వయంగా చెప్తున్నారు. ఆయన ఉన్నప్పుడు ఇట్లా జరిగినాయి, ఇప్పుడు ప్రజెంట్ ఉండే ప్రభుత్వం అసలు స్పందిస్తలేదని. షర్మిల అడుగులో అడిగేసి సంఘీభావం తెలపడానికి ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు.